వచ్చేసా కదా, ఏమైనా అంటే ఇట్లా అయితే ఏమైనా అంటే ఏమైనా అంటే నేను ఏదో ఆసుపత్రిలో చేస్తుంటే మనమంతా అంటే మినిస్ట్రీ స్టాఫ్ కావచ్చు, సపరేట్ స్టాఫ్ కావచ్చు, ప్రధానంగా ఎవరు కూడా గవర్నమెంట్లో పనిచేసేటప్పుడు మనమంతా ఇనర్షి మనం మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేస్తే తప్ప మన కుటుంబం బాగా జీవించడానికి సొసైటీలో గవర్నమెంట్ సెక్టర్లో ఏదైనా ఒక పెద్ద జాబ్ ఉంటే మంచి జాబ్ ఉంటే బాగుంటుందని అందరూ కోరుకుంటారు. సో ఆ క్రమంలో మనం ఇట్లా ఈ పర్సనల్ ప్రొఫెషనల్ సెక్టర్లో మనం గుర్తు చేస్తూ ఉండాలి, నైబద్ధంగా ఉండాలి. ఈ గవర్నమెంట్లో పనిచేస్తున్నాము, తద్వారా నాకు ఒక ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ ఉంది, నా కుటుంబం నేను సురక్షితంగా జీవించడానికి ఇబ్బంది ఏమి లేదు. ఇంత భరోసా ఉన్నప్పుడు లైఫ్కి సంబంధించి ఆ ప్రొఫెషన్లో కూడా కొంత చేయాలండి. కమిట్మెంట్ లెవెల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అందువల్ల నేను చెప్పొచ్చేది ఏంటంటే ఏదైనా సరే ఒక మంచి ప్రయోజనం ఉంది అని చెప్పి మనం అనుకున్నాక దాన్ని మనం తొందరగా అలవర్చుకుని ఆ ఫలితాలు మనం సమాజానికి ఇవ్వాలి. దీంట్లో నష్టం ఏమి, బెటర్ మేనేజ్మెంటే కదా, బెటర్ రిజల్ట్సే కదా, అంత ఆటోమేషన్ కదా. ప్రభుత్వం కూడా దీపుగా ఒక కొన్ని సెక్టర్స్లో ప్రైవేట్ సెక్టర్కి పోటీగా సర్వీసెస్ డెలివరీ చేయాలండి. అందుగురించి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కొత్తగా మరి ఎన్నో టూల్స్ అన్నీ కూడా అప్లై చేస్తున్నాం. విలేజ్ వార్డ్ సెక్రటరీ లెవెల్ తీసుకోండి. ఈరోజు గతంలో నేనే చూసాను ప్రభుత్వంలో ఉన్నా, ఒక రేషన్ కార్డు పెట్టుకుంటే కార్డు అడిగేది తిరిగేవాళ్ళు. ఇప్పుడు 10 రోజుల్లో ఇంటికి తీసుకుని ఇస్తున్నాం కార్డు, 10 రోజులు కూడా లేదు, 20 నిమిషాలు 30 నిమిషాలు పోటీలు పడి. సో ఇట్లాంటి సర్వీసులన్నీ కూడా ఈ రోజున మనం గవర్నమెంట్ ఇవ్వగలుగుతుంది, దాని కారణం టెక్నాలజీనే. అట్లాగే మరి మెడికల్ నర్సులు కూడా అంతే. సో ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నానో దాన్ని బాధ్యతాయుతంగా దాన్ని అడాప్ట్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ దాని ద్వారా మనం బెటర్ సర్వీసెస్ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. సరే, ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ డిఫిషియన్సీస్ మనం చాలా విషయాల్లో మన జనరల్ హాస్పిటల్ ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా కోవిడ్ మేనేజ్మెంట్లో మరి క్లినికల్ ఆస్పెక్ట్లో జనరల్ హాస్పిటల్ చాలా బాగా పనిచేస్తుంది. మరి అందు గురించి ఈరోజున మరి మనం ఆ ఫలితాలు చూడగలుగుతున్నాం. గత కొన్ని రోజులుగా చూస్తుంటే డెత్లు కూడా 0 వస్తున్నాయి, లేదా 1 లేదా 2 వస్తున్నాయి. సో దాన్ని బట్టి మేనేజ్మెంట్లో ఇంప్రూవ్మెంట్ వచ్చిందని. సరే, కాస్త మనకు అక్టోబర్ తర్వాత అదే సెప్టెంబర్ ఆగస్టులో పాజిటివిటీ రేట్ ఎక్కువ ఉండడం, తద్వారా ఎక్కువ కేసులు మనకు రెఫర్ అవ్వడం, అప్పుడు మనం కాస్త బెడ్ అలాట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫిషియన్సీస్ అవన్నీ కూడా ఫేస్ చేసినప్పటికీ వాటన్నింటినీ కూడా ఛాలెంజ్గా తీసుకొని అధిగమించాం. దానివల్ల మనకు కోవిడ్ పేషెంట్ మేనేజ్మెంట్లో కూడా ఒంగోలులో బిగినింగ్లో కాస్త ఇబ్బంది ఉన్నా తర్వాత అంతా బాగా చేశారనేది గవర్నమెంట్ దృష్టిలో కూడా ఉందనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నా. సో అది ఓకే, బాగానే ఉంది. సో ఇప్పుడు ఈ సబ్జెక్ట్కి వస్తే ఓవరాల్గా రేపు కోవిడ్ అనేది ఇట్ విల్ ఇట్ వుడ్ బికమ్ యూనో రొటీన్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ హాస్పిటల్లో టోటల్గా కూడా పేషెంట్ రిజిస్ట్రేషన్ నుంచి డిశ్చార్జ్ దాకా టోటల్గా ఆన్లైన్లోనే ఉండాలి, దానికి అందరూ కూడా సహకరించండి. పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ జనరల్ హాస్పిటల్ని మిగతా జనరల్ హాస్పిటల్ కంటే భిన్నంగా ఇక్కడ మన దగ్గర జరుగుతుంది అనేది గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాలా, మీ అందరికీ మంచి పేరు రావాలనేది నా ఉద్దేశం. సో అందువల్ల టెక్నాలజీని మనం గవర్నమెంట్ సర్వీసెస్లో ముఖ్యంగా హాస్పిటల్ మేనేజ్మెంట్లో సో 21,640 ఓపీలో మనం కంప్యూటర్ ద్వారా చేసామని చెప్తా ఉన్నారు. ఇది స్టెబిలైజ్ అవ్వాలి. ఇంకా ఇప్పుడు మళ్ళీ అడిగాను, నేను వచ్చిన తర్వాత ప్రతి డాక్టర్ ఓపీలో కూర్చుంటే షేర్ చేసుకునే విధంగా కాకుండా ప్రతి డాక్టరు ఏదో ల్యాప్టాప్ ఆర్ సిస్టమ్ డెస్క్టాప్ నుండి పేషెంట్తో మాట్లాడి పెన్ వాడకుండా మరి కేవలం దాంట్లో చేయాలి. అందులో ఆ ఇన్ఫర్మేషన్ అంతా నెట్వర్క్లో షేర్ అవ్వాలి ఒక్కొక్కరు అనేది అడిగాను నేను. సో దానికి ఇంకో 10 కావాలన్నారు, ఆ 10 కూడా ఇస్తానని చెప్పారు. మనకు కోవిడ్ సీజన్లో చాలా ఎక్విప్మెంట్ ఇచ్చారు సార్, డ్రగ్స్ చాలా ఇచ్చారు, ఎక్స్రేలు కొన్నాము,
చాలా ఎక్విప్మెంట్ సాగు చేశారు గవర్నమెంట్ నుంచి. ఇలాంటి సాయం చేయకపోతే మనం చాలా కష్టపడేవాళ్ళం. కోవిడ్ కోసం నిర్మాణం చేస్తే డిఎంఎఫ్ కింద ఈ హాస్పిటల్ సంబంధించి చాలా ఎక్విప్మెంట్ అసలు ఏం నేనే పెట్టండి పెట్టండి అని చెప్పి ప్రొవైడ్ చేశాను. మీకు మొబైల్ ఎక్స్రే మిషన్స్ కావచ్చు, ఎక్స్రే మిషన్స్ ద్వారా రీడ్ చేస్తారు కదా, నాకు తెలిసి మన దగ్గర ఇప్పుడు ఉన్నవి యూనిట్స్ డెస్క్ ఏదంటారు అవి రెండా మూడా కొన్ని మనం మన హాస్పిటల్ రెండు ఉన్నాయి కదా. రేపు ఈ కోవిడ్ సర్చ్ తగ్గిపోయిన తర్వాత ఒకే హాస్పిటల్కి రెండు చాలా ఎక్కువే కదా, మీకు ఇంకా సమస్య. ఒక స్కాన్ ఉంది గవర్నమెంట్ పర్చేజ్ చేస్తున్నా, ఆ స్కానింగ్ వచ్చేస్తే మీకు ఇంకా ఇంకో సిస్టమ్ పెట్టారా? తర్వాత ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లో మూడు పెట్టారు కదా, పెథాలజీ బయో కెమిస్ట్రీ అండ్ మైక్రోబయాలజీ, మూడు ఉన్నాయి కదా. అక్కడ నాలుగు ఉంటే చాలు అనుకున్నాం. ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా ఎక్స్ట్రా కావాలంటే ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లో మూడు సిస్టమ్ పెడదాం. Thank you.